ఎస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మాటలు అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. శ్రద్ధ కలిగి దేవుని మాటలు వింటమనేది ఎంతో శ్రేష్టమైనది. మన జీవితానికి ఈ వాక్యము విలువైనది, అతి శ్రేష్టమైనది. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించేది ఏదైనా ఉన్నదంటే అది దేవుని మాట అయి ఉన్నది. దేవుని మాట ద్వారానే ప్రతి కార్యము కూడా జరుగుతుంది. ఆనాడు ఆదియందు నుంచి కూడా దేవాది దేవుడు ప్రజలతో ఆయన మాట్లాడుతూనే వచ్చినటువంటి వాడై ఉన్నాడు. ప్రజలను దీవించి, ప్రజలను ఆశీర్వదించి, ఉన్నతమైనటువంటి మేళ్లు ప్రజలకు సమకూర్చుటకై ఆయన ప్రజలతో ఎల్లప్పుడూ కూడా ఆయన మాట్లాడుతూనే వచ్చాడు. అయితే మనము కూడా ఒక ఐక్యత కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనోహరముగా ఆయన నామాన్ని ఘనపరుచున్నట్లుగా ఆశ్చర్యమైనటువంటి మేలులు పొందుకున్నట్టుకు మానవుడు ఆ మనోహరమైనటువంటి దేవుణ్ణి ఘనపరచాలని కూడా మరోసారి నేను మీకు తెలియపరుస్తున్నటువంటి వాడిని ఉన్నాను. అయితే కీర్తనకారుడు అంటాడు, 133 కీర్తన 1 చరణంలో ఉంటుంది. ఆ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ఒకటి మేలు గురించి చెప్తున్నాడు, రెండవది మనోహరం అంటున్నాడు. నిజమే కదా, ఒక సౌందర్యముతో కూడినది, చక్కటి సహవాసము కలిగి ఆత్మీయ బంధము కలిగిన ప్రజల వలె ఉండాలి. లోక సంబంధమైనటువంటి సహోదరి యొక్క ప్రేమ కాదు కానీ, లోక సంబంధమైనటువంటి సహవాసములోటువంటి ప్రేమ కాదు కానీ, లోక సంబంధమైనటువంటి స్నేహబంధములోటువంటి ప్రేమను గురించి కాదు కానీ ఇక్కడ దేవుడు చెప్తుంది. దేవుని ఆత్మ సంబంధమైనటువంటి మేలు పొందుకుంటున్నటువంటి ప్రజలు ఉన్నారు చూసారా, వాళ్ళ గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. ఎప్పుడైతే ఆ ఐక్యతలో మనం నివసిస్తామో దానికి చక్కటి పదాలు రెండు జోడించినటువంటి వారై ఉన్నారు. అది ఎంతో మేలు, ఎంతో మనోహరం అనేటువంటి మాట అక్కడ సెలవిస్తున్నటువంటి వాడై ఉన్నాడు కీర్తనకారుడు. మన జీవితంలో కూడా ఒక పరిపూర్ణమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తుల వలె కొనసాగిపోతున్నటువంటి మన జీవితాల్లో కూడా ఇటు మనోహరమైనటువంటి కార్యం మన జీవితాల్లో జరుగునట్లుగా, ఆ మేలును మనం పొందుకున్నట్లుగా దేవుణ్ణి మనం కనపరుస్తూ స్తుతిస్తూ సర్వశక్తి ఉంటుంది దేవాది దేవుడు మనుషులతో ఎలాగైతే ఆయన మాట్లాడుతున్నాడో, సహవాసము చేస్తున్నాడో, ఆయన సాన్నిధ్యాన్ని మనుషులకు ఎట్లాగైతే ఆయన కనబరుస్తూ ఉన్నాడో, ఆ స్నేహ బంధంలో ఆత్మ సంబంధమైన ఆ స్నేహ బంధం అంటే దేవునికి మనకి ఉంది చూసారా, ఆ స్నేహ బంధంలో మనం ఎట్లాగైతే కొనసాగిపోతున్నామో అది మనోహరం అనేటువంటి వర్ణన దానికి చక్కగా చెప్తున్నటువంటి వారై ఉన్నారు. ఈ రోజును కూడా ఎంతమంది సహవాసంగా ఇటువంటి మాటను జోడించుకున్నటువంటి వారై ఉన్నారు. అయ్యా మేము సహవాసం చేస్తున్నాం, సహోదరముగా కలిసి ఉన్నాం, ఆ ప్రేమ ఆప్యాయతలు మేము చూపించుకుంటున్నాం, కానీ అది మేలుకరంగాను మనోహరంగా లేదేమో అని కొంతమంది సందేహపడుతూ ఉండవచ్చు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, ఏదో మాట వరుసకు కలిసి ఉన్నాం, లేదంటే ఉండాలి గనక ఉన్నాం, మాట్లాడాలి గనక మాట్లాడుతున్నాం, పలకరించాలి గనక పలకరిస్తున్నాం అనేటువంటి మాటలు పక్కన పెట్టి దేవుడు మనతో ఎట్లా ఉన్నాడు. ఆనాడు ఆదాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చినటువంటి వాడై ఉన్నాడు. చల్లటి పూట చక్కటి ఆయన స్వరాన్ని వినిపిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. నిజంగా చూడండి, సర్వశక్తియుడైన దేవాది దేవుడు అంటే సమస్తము చేసిన దేవుడు ఉన్నాడు కదా, సమస్తము సృజించినటువంటి సార్వభౌమ అధికారమైనటువంటి దేవాది యొక్క దేవుడు ఆయన ప్రజలతో, అంటే ఆయన సృజించినటువంటి మను నుంచి తీయబడినటువంటి మానవ దేహంలో జీవాన్ని దేవుడు నింపి ఆ జీవాత్మైనటువంటి ఆ మనుషులతో సంభాషిస్తున్నటువంటి వాడై ఉన్నాడు, పలకరిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. చూడండి, మనల్ని కూడా ఎల్లప్పుడూ కూడా దేవుడు మనల్ని పలకరిస్తున్నాడు. ఎట్లాగా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఆయన వాక్యంలో నుంచి. మనం కూడా మనోహరముగా మార్చబడాలి. సర్వశక్తి ఒకటి దేవాది దేవుడు మనోహరుడై ఉన్నాడు.
ఆయన సుందరుడు, అధికాంక్షణీయుడు, ఉన్నతమైనటువంటి సౌందర్యము గలటువంటి దేవాది దేవుడు ఆయన. 10,000 మందిలో కూడా ఆయన్ని మనం గుర్తుపట్టవచ్చు. అంత సౌందర్యమైనటువంటి దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు రిక్తునికి లోకానికి వచ్చినటువంటి వాడై ఉన్నాడు. ఆయన మన కొరకు సిలువ త్యాగాన్ని చేసినటువంటి వాడై ఉన్నాడు. అయితే తగ్గింపు దేవుడు మనకు చూపిస్తూ ఉండగా మన మటుకు తగ్గించుకునేటువంటి పరిస్థితులు ఉండటలేదేమో అన్న సంగతిని మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అందుకే దేవుని యందు విశ్వాసముతో కొనసాగుతున్నటువంటి దేవుని యొక్క ప్రేమను పొందుకుని సహవాసముగా సమకూడి సాగిపోతున్నారు కదా, మీ జీవితాల్లో ఈ రోజున మేలుకరమైనటువంటి సహవాసం ఉండాలి. ఆమేన్. మనోహరమైనటువంటి సహవాసం ఉండాలి. అటు మంచి ఆత్మీయ బంధము కలిగినటువంటి ప్రజల వలె ఉంటే అటు దేవుణ్ణి మనం గణపరుస్తాం, ఇటు మనుషుల యొక్క అవసరతలు ఏంటో, వారికి ఉన్నటువంటి సమస్య ఏంటో కనుక్కుంటూ ఆ ప్రేమలో ఆత్మీయతలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ సంతోషంలో మనం కూడా పాలిభాగస్థులమై ఏది దేవుడు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత ఆ మేలు పొందుకున్నారు చూసారా, వాళ్ళ బట్టి మనం వారు కూడా సంతోషించి దేవుని హర్షించేటువంటి కృపాభాగ్యము కలుగుతుందన్న సంగతి మనం గుర్తెరగాలి. ఈ రోజున ఇటు మనోహరమైనటువంటి జీవితం నీవు కూడా జీవించాలని దేవుడు మరోసారి చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకే దేవుని యొక్క స్వరం మధురమైనది, ఆయన ముఖం మనోహరమైనదన్న సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం ఒకసారి ఆ వాక్య భాగాన్ని కూడా. పరమగీతములు 2:14 ధ్యానం చేద్దాం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనేము, నీ స్వరము నాకు వినబడనేము. ఈ వాక్య భాగములో స్వరం వినబడాలి. ఎవరికి? దేవునికి వినబడాలి. మన జీవితాల్లో ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో సాగిపోతున్నటువంటి మన స్వరం దేవుని సన్నిధిలో వినబడేదిగా ఉండాలి. మనోహరముగా అది ఎంతో మధురముగా ఆ స్వరం ఉందన్న సంగతి కూడా ఆ పరమగీతాల్లో చెప్పబడుతుంది. గమనించాలి, దేవుడు ఎల్లప్పుడూ కూడా మన నుంచి ఆయన కోరుకునేది ఏంటంటే సరైనటువంటి విశ్వాస్యత కలిగి సంపూర్ణమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమను కలిగిన వారమై ఒక మంచి విధానములో కొనసాగిపోతూ శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క ముఖదర్శనము చూస్తూ ఆయనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను పొందుకోవాలని ఎల్లప్పుడూ కూడా దేవుడు ఆశించువాడై ఉన్నాడు. అయితే మనము దేవునికి అనుకూలముగా నడిచేటువంటి వ్యక్తులు వలె ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ సహవాసములో ఈ ఆత్మీయతలో ఈ అనురాగములో దేవునితో కూడా కలిసి మనం సహవాసము చేసేటువంటి వ్యక్తులమై ఉండాలి. నిశ్చయముగా దేవుడు ఇటువంటి మాధుర్యాన్ని, ఇటువంటి చక్కటి మనోహరమైనటువంటి స్థితిని, పరిస్థితిని చూడాలని కూడా ఆయన ఆశపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. నిచ్చినగు దేవాది దేవుడు, సమస్తమును చేస్తున్నటువంటి సర్వాధికారి అయినటువంటి యేసయ్య ఎల్లప్పుడూ కూడా మనతో ముచ్చటించడం గల కారణం ఏంటయ్యా అంటే మనము దేవునికి మరుగైపోకుండా, అంటే దేవుని నుంచి దాగుకుని పోకుండా మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఆయన యందు ఒక విశ్వాస్యత కలిగినటువంటి ప్రజల వలె ఆయన వైపు చూస్తూ ఆయనను అడుగుతూ ఆయన సన్నిధులు అనేకమైన మేలులు పొందుకునేటువంటి ప్రజల వలె ఉండాలనేసి ఎల్లప్పుడూ కూడా దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అందుకే స్వబుద్ధిని ఆధారము చేసుకుని మన మాటే చెల్లాలి, మనదే కరెక్టు అనేటువంటి సాగిపోయేటువంటి అనుభవాలు విడిచిపెట్టి దేవ నీ చిత్తం ఏంటో, నీ తలంపు నీ ఉద్దేశం ఏంటో మాకు తెలియపరిచి మమ్మల్ని నీవు నడిపించిన ఆయన అనేటువంటి ఓ చక్కటి మంచి స్వరముతో దేవుణ్ణి నీవు అడిగేటువంటి వ్యక్తి వలె ఉండాలి. మనోహరమైనటువంటి ఓ చక్కటి జీవితమును జీవించేటువంటి వ్యక్తి వలె, ఓ పరిపూర్ణమైనటువంటి దిశలో నీవు కొనసాగేటువంటి వాడి వలె ఉండగలిగితే ఆశ్చర్యమైనటువంటి యేసయ్య ప్రేమ నిన్ను దాటి పోదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తున్న వాడై ఉన్నాడు. నీవు ఏ అవసరతలో ఉండి మొరపెట్టినా సరే ఆయన నీ స్వరం వింటాడు. ఆయన
ఎందుకనంటే మందము కాని చెవుల చేత ఆయన నీ అక్కరలను నీ పరిస్థితులను నీవు విన్నవించుకుంటున్నప్పుడు ఆయన తేట తెల్లగా వాటిని విని నీలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల నుంచి నిన్ను విడుదల చేసి ఆ సమస్య నుంచి నిన్ను గట్టెక్కించి ఓ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదపు యొక్క బాటల్లో నడిపించగలటువంటి శక్తి నా యేసయ్యకు ఉంది. హల్లెలూయా. ఆ పరిపూర్ణమైనటువంటి కార్యం, ఆ పరిపూర్ణమైనటువంటి మేలు ఆయన నిశ్చయముగా చేయనటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున ఒక ఐక్యత కలిగినటువంటి చక్కగా దేవుణ్ణి ఆరాధించేటువంటి చోటు, ఒక మంచి సహవాసము కలిగి దేవుణ్ణి ఆరాధించేటువంటి చోటులో ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తున్న కారణం ఏంటంటే, ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతున్నటువంటి కారణం ఏంటంటే, అక్కడ అనేకమైన అద్భుతాలు, అనేకమైనటువంటి రోగముల నుంచి స్వస్థత విడుదల కార్యాలు జరుగుతున్న కారణం ఏంటంటే, ఒక ఐక్యతతో దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఆ శక్తికి ఉన్నటువంటి స్వరమును దేవుడు ఆలకిస్తూ ఆశ్చర్య రీతిగా ఆయన నిలవలేక మన మధ్యకు దిగొస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఆమేన్. అందుకే ఆ పరిపూర్ణమైనటువంటి మేలు పొందుకున్నట్లుగా ఆయనతో సహవాసం, ఆయనతో కలిగినటువంటి ఆ సాన్నిధ్యాన్ని, ఆ మేలును మనం కూడా పొందుకున్నట్లుగా ఈ రోజున స్వరమెత్తి దేవా మా హృదయంలోకి, మా జీవితాల్లోకి నీవు రా ప్రభువా. నిశ్చయముగా మమ్మల్ని మనోహరముగా నీవు మలుచునాయన అనేసి మనం కోరుకున్నటువంటి ప్రజలమై ఉండాలి. కీర్తనలు 135 కీర్తన 3 చరణాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ఆయన నామాన్ని కీర్తించటమే అది ఎంతో మనోహరమైనది. మన జీవితాల్లో కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో సాగిపోతున్నటువంటి దేవుని ప్రజలారా, ఈ రోజున మీరు ఆయన్ని కీర్తించండి, ఆయన నామాన్ని ఘనపరచండి. ఏమండి, మేము ఎలా ఘనపరచగలం? మాకు పలానా సమస్యలు ఉన్నాయి, పలానా బాధ ఉంది, పలానా ఇబ్బందులు ఉన్నాయి, పలానా పోరాటాలు ఉన్నాయి అనేసి చాలామంది చెబుతూ ఉంటారు. గమనించండి, నీవు పరిస్థితులు బాగున్నప్పుడు, నీ పరిస్థితులు ఇబ్బందితో కొనసాగుతున్నప్పుడు నీవు దేవుని వైపు చూసి నీవు దేవుణ్ణి ఘనపరిచి కీర్తించి స్తుతించగలిగితే అది ఆశ్చర్యమైనటువంటి మేలులు చేయనటువంటి దేవుడు నీ పక్షమై ఉంటాడన్న సంగతి ఈరోజు నీవు గుర్తెరగాలి. ఎందుకనంటే ఆ వాక్య భాగంలో పైన ఉంటుంది కదా, ఆయన దయాళుడైనటువంటి వాడై ఉన్నాడు. నీ పక్షమై దయ చూపించగలిగినటువంటి దేవుడు ఆయన, ఆయన నమ్మదగినటువంటి వాడు. అందుకే ఆయన నామాన్ని నీవు కీర్తించేటువంటి వ్యక్తివై ఉండాలి. దయాళుడు, ఆయనను స్తుతించండి, ఆయన ఘనపరచండి, ఆయన నామాన్ని కీర్తించండి, అది మనోహరం అనేటువంటి మాట అంటున్నటువంటి వాడై ఉన్నాడు. నిజమే కదా, మన పరిస్థితులన్నింటిలో నుంచి ఒక గొప్ప విడుదల పొందుకోవాలన్నా, నీ జీవితంలో ఒక గొప్ప మేలు నీకు కలగాలన్నా సరే, ఎల్లప్పుడూ నీవు దేవుణ్ణి కీర్తించేటువంటి వ్యక్తివై ఉండాలి. అదే మనోహరమైనది, అదే ఎంతో సంతోషమైనది, అదే ఆనందాన్ని కలుగు చేసేదై ఉన్నది. ఈ రోజున చాలా మట్టుకు దేవుణ్ణి ఘనపరచడము, దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడము, దేవుని నామాన్ని కొనియాడటం అనేది ప్రజలు మర్చిపోతున్నటువంటి రోజులుగా ఇవి మార్చబడుతున్నాయి. ఎక్కువగా నీవు ఆరాధన చేసేటువంటి వ్యక్తివై ఉండాలి, ఎక్కువగా దేవుణ్ణి ఘనపరిచేటువంటి వ్యక్తివై ఉండాలి, ఎక్కువగా దేవుణ్ణి కీర్తించేటువంటి వ్యక్తివై ఉండాలి. అదే మనోహరము, దేవుని నామాన్ని ఘనపరచుట నీ జీవితానికి నూతనమైన ఆత్మ సంబంధమైనటువంటి శక్తిని కలుగు చేసేదై ఉన్నదన్న సంగతి ఈ రోజున మరోసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన కీర్తించాలి, ఆయన కొనియాడాలి. ప్రభువు నమ్మదగినటువంటి వాడు, దయగలిగినటువంటి దేవాది దేవుడు నీ పక్షమై నీకున్నటువంటి ప్రతి పరిస్థితుల నుంచి నిన్ను విడుదల చేసి ఆశ్చర్యమైనటువంటి మేలులు కలుగు చేయనటువంటి శక్తి ఆయనకుంది. అందుకే నీవు ఆయన నామాన్ని కీర్తించి ఘనపరచగలిగితే గనక అది మనోహరముగా మార్చబడబోతోంది, నీ జీవితానికి అది సంతోషకరంగా మార్చబడబోతోంది. ఎంతైతే మనము దేవుని వాక్యాలు వింటామో, ఎంతైతే దేవుని మాటకు లోబడతామో, ఎంతైతే దేవుని యొక్క వాక్యానికి విధేయతను చూపిస్తామో, అప్పుడు మన జీవితాల్లో అత్యధికమైనటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాలు జరుగుతాయి ఆయన మాట వినటం వల్ల. రెండవది ఏంటంటే, నీవు ఆరాధించాలి, ఆరాధించాలి, నీవు ఘనపరచాలి దేవుణ్ణి. అప్పుడు నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపం,
శాపం, రోగం, ప్రతి విధమైనటువంటి మాలిన్యం అంతా కూడా యేసయ్యను నీవు ఆరాధిస్తున్నప్పుడు, శక్తివంతమైనటువంటి ఆయన సన్నిధిలో నీవు కీర్తిస్తున్నప్పుడు ఆయన్ని నీలో ఉంచి అవి ఎడబాస్తే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అవి దూరమైపోతే, నీ నుంచి అవి పారిపోతే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నీవు ఆరాధించే వ్యక్తివి ఉండగలిగితే కనుక నీ జీవితానికి అది ఎంతో మేలు. అది మనోహరం అనేటువంటి మాట కీర్తనకారుడు స్పష్టంగా మనకు చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజున నీవు కూడా ఆరాధించడం, కీర్తించడం మొదలుపెట్టు. దేవుని నామాన్ని కొనియాడటం మొదలుపెట్టు. అదే శ్రేష్టమైంది కదా. వేకుజావునే లేచి చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే ప్రార్థన చేయడం తప్ప అని నేను చెప్పట్లా. అయితే నేను చెప్పే మాట చెప్తున్నాను, ఇది నేను చేస్తున్నాను, మిమ్మల్ని చేయమని నేను అంటలేదు. కానీ ఒక చిన్న ఉద్దేశాన్ని నేను మీకు తెలుపుతున్నటువంటి వాడిని అయి ఉన్నాను. నేనైతే వేకుజాను లేచి దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతాను, దేవుణ్ణి ఘనపరచడం మొదలు పెడతాను, దేవుణ్ణి కీర్తించడం మొదలు పెడతాను. మనకున్నటువంటి అవసరత ఎప్పుడు మనకు ఉండేవే ఏమండి, ఉదయాన్నే లేకంగానే ప్రభువా ఇదిగో నాకు ఆ కార్యం చేయి నాయన, ఈ కార్యం చేయి ప్రభు, ఆ రోగం నుంచి నన్ను విడిపించాయి, ఆ సమస్యల నుంచి నన్ను విడిపించాయి, లిస్ట్ అంతా తీసి దేవుని ఎదుట పెట్టడం కాదు కానీ దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలనే మాట చెప్తున్న వాడిని అయ్యున్నాను. దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి కీర్తించాలి స్తుతుల ద్వారా. ప్రభువా నీవు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నమ్మదైన దేవుడు ప్రభు, నీకు స్తోత్రం 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 అంటూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు ఘనపరిచేటువంటి వ్యక్తివై ఉంటే ఆయన నీలో వచ్చేస్తాడు, ఆయన నీ సమస్యల నుంచి నిన్ను విడుదల చేస్తాడు, నీ పరిస్థితుల నుంచి నిన్ను విడుదల చేస్తాడు. నీకు తెలియకోకుండానే నీకు స్వస్థత నీవు కలుగుతావు. దేవుని ఆశ్చర్యమైనటువంటి కృపగల మహిమ గల కార్యాలు నీ ఎడల ఆయన జరిగించుటకై ఆయన ఇష్టపడేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన స్తుతించాలి, ఆయన స్తుతించాలి, ఘనపరచాలి. అది మనోహరము కదా. ఒక విడుదల ఈరోజు నీవు పొందుకోవాలా, నీ సమస్యల నుంచి నువ్వు విడుదల పొందాలా, ఆశ్చర్యతిగా ఎల్లప్పుడూ కూడా దేవుని నువ్వు స్తుతించేటువంటి వ్యక్తివై ఉండు చాలు. దేవుని ఆరాధించే వ్యక్తివై ఉండు, దేవుని మాటలు జాగ్రత్తగా వినేటువంటి వ్యక్తివై ఉండు, ఆ మాటల ప్రకారంగా జీవించే వ్యక్తివై ఉండు, ఆ మాటలను గుండెల్లో దాచుకుని ఎల్లప్పుడు ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా దేవుని మాట నాతో ఉంది, ఆయన వాక్యం నాతో ఉంది, ఆయన ఆదరణ నాతో ఉంది, దయగలిగిన దేవుడు నా పక్షమై ఉండి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నాడన్న సంగతిని ఈరోజు నీవు గ్రహించగలుగుతావు. ఆయన ఆరాధిస్తే చాలు, ఆ మేలు కలుగుతుంది. అదే మనోహరమైందని అక్కడ వాక్యము చెప్పబడుతూ ఉంది. కీర్తనకారుడు అంటాడు 147వ కీర్తన 1వ చరణం కూడా ధ్యానం చేద్దాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయట ఒప్పిదము. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కనపరచాలి. ఇక్కడ రాయబడినటువంటి మాటలు కూడా అవే కదా. మన దేవుణ్ణి స్తోత్రగానము చేయుట మంచిది, మంచిది, మంచిది. ఏది మంచిది? దేవుణ్ణి గణపరచడం మంచిది కదా, దేవుణ్ణి స్తుతించడం మంచిది కదా. అవసరతను చెప్పుకుంటానికి చాలా సమయం ఉంది, కానీ ఆ వేకుని ఆయన స్తుతించడం ఉందో చూసారా, అది ఎంతో సంతోషం, ఎంతో సమాధానం. స్తుతించకపోతే ఏదో కోల్పోయినట్టుగా, స్తుతించకపోతే ఏంటో ఈరోజంతా అది ఒక రకంగా ఉందన్నట్లుగా నీ పరిస్థితి ఉంటుంది. కాబట్టి గమనించుకో, ఎంత ప్రార్థన చేస్తున్నా ఈ కార్యం జరగట్లేదేంటి, ఈ మేలు జరగట్లేదేంటని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే నేను ఈరోజున చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్య నీతో మాట్లాడాలనుకున్నట్టు ఆయన ఉద్దేశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడిని హృదయాన్ని తాకుటకు ఆయన మాట ఏంటంటే, నీవు దేవుణ్ణి స్తుతించాలి, అమెన్. నీవు ఆయన్ని ఘనపరచాలి, ఆయన కొనియాడాలి. అదే మనోహరము కదా, అది ఇక్కడ రాయబడేటువంటి మాట కదా. అది మనోహరము, స్తోత్రము చేయుట, దేవుణ్ణి స్తుతించటమే మనోహరం. అది మంచిది అనేటువంటి మాట కూడా అక్కడ స్పష్టంగా చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. మరి మంచి పనులు చేస్తాం, మంచి క్రియలను చేయాలని ఆశపడతాం, మంచి వ్యక్తి వలె పేరును సంపాదించుకోవాలని ఇష్టపడుతూ ఉంటాం. అయితే అసలైనటువంటి మంచి ఏంటి? దేవుని స్తుతించటం. దేవుడేగా ప్రతి మేలు చేస్తున్నాడు, ఇంకేమన్నా చేస్తున్నారండి? చాలామంది అంటూ ఉంటారు, నేను కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను రూపాయి తెచ్చుకుంటున్నాను, రైట్? అయితే నువ్వు బతికుంటేనే ఆ రూపాయి నువ్వు తినగలుగుతావు. ఏమండి, నువ్వు జీవించగలిగితే కదా సమస్తాన్ని అనుభవించగలుగుతావు. నీవు లేకుండా దేన్ని అనుభవించలేవు కదా. ఈ రోజున ఆ జీవాన్ని ఇస్తున్నటువంటి దేవుణ్ణి మర్చిపోతే ఎట్లాగా, ఆ జీవాధిపతి అయినటువంటి యేసయ్యను స్తుతించకపోతే ఎట్లాగా? అదే మనోహరమైంది ఆయన స్తుతించటం. హల్లెలూయా. ఆయన ఘనపరచడం, ఆయన కొనియాడటం ఎంతో
మనోహరం. మంచిది అంటారండి, అది మంచిది మంచిది. ఈరోజున మన జీవితాల్లో కూడా పరిపూర్ణముగా యేసయ్యపై ఆధారపడి విశ్వాసముండి గనక నీవు కొనసాగుతూ ఉంటే మొట్టమొదట దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో. ఆమేన్. స్తుతి లేనిదే కార్యాలు జరగవు. ఆనాడు ఎరుకో గోడలు కూడా కూల్చబడిన స్తుతుల ద్వారా దేవుణ్ణి కనపరిచాలంతే. ఈరోజు నువ్వు కూడా నీకున్నటువంటి సమస్యలు ప్రతిదీ కూడా నీవే దేవుణ్ణి స్తుతించగలిగితే అవన్నీ కూలిపోతాయి నీ ఎదుట. నీవేం చేయాల్సిన పని లేదు, స్తుతించు చాలు. హల్లెలూయా. మేలు పొందుకున్నట్టుకు ఇష్టపడేటువంటి ప్రజవలే నీవు నిలవగలిగితే, ఈ రోజున దేవుణ్ణి గణపరిచి దేవుణ్ణి స్తుతించగలిగితే అదే మనోహరం. అమేన్. ఎల్లప్పుడూ కూడా మనము దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తులమై ఉండాలని కూడా మరోసారి చెప్తున్న వాడై ఉన్నాను. అక్కడే 147వ కీర్తనలోనే 3వ చరణాన్ని కూడా ఒకసారి చదువుకుందామా. గుండె చెదరైన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదిరినటువంటి వారిని ఆయన బాగు చేస్తాడంట. ఈరోజున చెదిరిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తివై నీ ఉన్నావా? దేవుణ్ణి స్తుతించగలిగితే, దేవుణ్ణి గణపరచగలిగితే ఆయన నిన్ను బాగు చేయబోతున్న వాడయ్యున్నాడు. నీకు గొప్ప విడుదల ఆయన కలుగు చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. అందుకే ఈ రోజు నుంచి మొదలుపెట్టు, వేకు జావుని లెగు, దేవుని సన్నిధిలో మోకరించు, దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రభువానికి స్తోత్రము నాయన. నీవే ఆశ్చర్యకరుడు ప్రభు, నీవు గొప్ప కార్యం చేయగలటువంటి దేవుడు వేసయ్యా అంటూ ఆయన స్తుతించడం మొదలుపెట్టు. ప్రతి కార్యం చేయగలటువంటి దేవుడు నీవే కదా. ఈరోజు స్తుతుల ద్వారా నిన్ను గణపరుస్తూ నా జీవితాన్ని నేను కొనసాగించేవాడినై ఉంటానయ్యా అనేసి మొట్టమొదటి నువ్వు స్తుతించడం నేర్చుకో. స్తుతించు, ప్రార్థన కాదు, స్తుతించు స్తుతించు స్తుతించు. ఆ తర్వాత నీకున్నటువంటి పనులు నువ్వు చేసుకుని ఇక ప్రార్థనలో కూర్చో. ఏ సమస్య ఉందో, ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో, ఏ నష్టం ఉందో ప్రభు పాదాల చెంతన పెట్టు. అయ్యా నా పరిస్థితిది నన్ను విడిపించగలటువంటి దేవుడు నీవు కదా అని ఆయన అడుగు. నిశ్చయంగా ఆయన ఇస్తాడు నీకు. అయితే మొట్టమొదట పని మట్టికి ఆయన గణపరచాలి, ఆయన స్తుతించాలి. ఆనాటి ప్రజలందరూ చేసింది ఏంటంటే దేవుని సన్నిధిలో వారు స్తుతించారు 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 గణపరిచారు. వారికి తెలిసిందల్లా దేవుణ్ణి గణపరచటమే. అందుకే వారికి గొప్ప ఆధిక్యతలు కలిగినాయి. వారి జీవితాల్లో ఒక గొప్ప మేలు పొందుకున్నటువంటి ప్రజల వలె వారు సాగిపోయారు. వారి జీవితాల్లో దేవుడు వారికి తోడై ఉండి వారిని నడిపించాడు. ఆశీర్వాదకరమైనటువంటి ఈవులు ఎన్నో వారికి, వారి కుటుంబానికి, వారికి బిడ్డలకు, తరాల తరాలకు దేవుడు అనుగ్రహించినటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున కూడా మనం స్తుతించగలిగితే మేలు కలుగుతుంది. గుండె చెదిరిపోయి ఉందా? పరిస్థితులు ఏం చేయాలో అర్థం కానటువంటి రీతిగా నువ్వు నిలిచి ఉన్నావా? అటువంటి వాటిలన్నింటిలో నుంచి ఒక గొప్ప విడుదల దేవుడు నీకు ఇవ్వగలిగినటువంటి వాడై ఉన్నాడు. నీ సమస్యలో నుంచి నేను విడుదల చేయనటువంటి ఆ శక్తి దేవునికి ఉంది. చెదిరిపోయినటువంటి అనుభవం నీకున్నా సరే, పాడైపోయినటువంటి అనుభవం నీకున్నా సరే, వాటిల్ని మార్చగలిగినటువంటి దేవాది దేవుడు నజరేయుడైనటువంటి యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉన్నతమైనటువంటి మేలు నీ పక్షమై జరిగించి ప్రతి కార్యమును సఫలపరచగలటువంటి సామర్థ్యత, శక్తి, పరిపూర్ణమైనటువంటి బలం ఆయనకి ఉంది. అందుకే ఈ రోజున దేవుణ్ణి గణపరచు, దేవుణ్ణి స్తుతించు చాలు. అదే మనోహరం, మనోహరం, మనోహరం. అటువంటి కార్యాలు నీవు చేయగలిగితే, ఈ రోజు నుంచి దేవుని స్తుతించడం నువ్వు ఆరంభించగలిగితే, నీ ప్రతి పరిస్థితి, చెదిరిపోయిన అనుభవాలని చూసావా, వాటిని తిరిగి కట్టగలటువంటి సామర్థ్యత నా దేవుడికి ఉంది. హల్లెలూయా. చూడండి, ఆయన మేలు ఈరోజు నీవు పొందుకున్నటువంటి వ్యక్తి వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నటువంటి వాడై ఉన్నాడు. మరొక మాట చదువుకుని మనం ముగించుకుందాం. 33వ కీర్తన 1వ చరణాన్ని ధ్యానం చేద్దాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. యథార్థవంతులకు ఏది శోభస్కరం? స్తుతి చేయుటే. ఆయన నామాన్ని కొనియాడటమే. ఏమండి, అందుకే అక్కడ అంటున్నాడు కదా కీర్తనకారుడు, నీతివంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుచు, స్తుతి చేయండి. అందుకే ఈ రోజున దేవుడు నిన్ను నీతిగా మార్చినవాడు కదా, యథార్థమైనటువంటి బాటలో నిన్ను నడిపిస్తున్నవాడు కదా, చక్కటి ఉపదేశము ద్వారా నిన్ను బలపరుస్తున్నటువంటి యేసయ్యకి ఈరోజు నీవు స్తుతించగలిగితే అది మేలుకరంగా మార్చబడుతుంది, అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీవు దీవెనలు పొందుకున్నట్టుకు అది ఒక కారణమవుతుందన్న సంగతి ఈరోజున మరోసారి మీతో నేను చెప్తున్నటువంటి వాడిని అయ్యా. ఇంతకాలం
ప్రభువా, మాకున్న సమస్యలన్నీ నీ ఎదుట పెట్టామే కానీ నిన్ను స్తుతించడం మర్చిపోయామయ్యా అని ఒకవేళ నీవు అనుకుంటే, ఒక్క క్షణం ప్రభువా నిన్ను స్తుతించే భాగ్యము నాకు అనుగ్రహించు నాయన. నా జీవితంలో ఎల్లప్పుడూ కూడా నిన్ను కొనియాడుతూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధించుటకు కృపనుగ్రహించు. అదే మనోహరమని వాక్యము సెలవిస్తుంది కదా. నిశ్చయముగా ఆ రీతిగా మేము ఉండుటకు సహాయం చేయి ప్రభు అంటూ దేవుణ్ణి స్తుతించడం ఆరంభిద్దాం. ఒక్క క్షణం అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి, రెండు చేతులు ఆకాశం వైపు చాపి స్తుతించడం ఆరంభించండి. స్తుతించడం ఆరంభించండి. ప్రార్థన. స్తోత్రం, 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 స్తుతి. స్తుతి మహిమలకు అర్హుడైనటువంటి దేవాది దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధుడా, నమ్మదగిన తండ్రి, ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలు చేయనటువంటి యేసయ్యానికి స్తోత్రాలు నాయన. నమ్మదగిన దేవాది దేవునికి స్తోత్రాలు ప్రభు. మహిమ గల కార్యాలు చేయుటకు గొప్ప దేవుడు ఉన్నందుకు స్తోత్రాలు యేసయ్య. ప్రతి కార్యమును సఫలపరచు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంతమంది అయితే ప్రభు నీ వాక్యాన్ని రోజున విన్నారో వారందరూ నిన్ను స్తుతించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. స్తుతి చేయుటే మంచిదని, అది మనోహరమని నీవు సెలవిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభు. ఆనాడు ఆ భక్తులందరూ కూడా దాన్ని అనుభవించి ఆత్మతో పరవశము చెంది ఆనందముతో యేసయ్య నీవు చెబుతున్న మాటలు లిఖిస్తూ ఆశ్చర్యరీతిగా వారు ఆనందాన్ని పొందుతున్నటువంటి ప్రజలై ఉన్నారు. ఈ రోజున ప్రభువాని నామాన్ని మేము మహిమపరిచి, స్తుతించి, ఘనపరిచి మా జీవితాలు మనోహరకరంగా మార్చుకునేటువంటి కృపాభాగ్యము నీవు ప్రతి వారికి దయచేసి ఉన్నతమైన ఆశ్చర్యమైన రీతిగా ఎల్లప్పుడూ కూడా నీ నామానికి స్తుతి కలుగునట్లుగా కృపను గురించి మహిమ పొందుకోమని నజరేయుడు త్వరగా రాబోతున్న యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభువేసు నామముకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఇక మీదటి నుంచి దేవుని స్తుతించడం ఆరంభించండి, ఆ తర్వాత ప్రార్థన చేయటం ఆరంభించండి. దేవుడు మిండుగా నిండుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు, బ్రదర్ రాజా గారు, ఓరంకి, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 8977-898-777, 9030-898-777.